ఒక మామూలు ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, ఒక హోలిస్టిక్ అప్రోచ్, ఒక వే ఆఫ్ లైఫ్, ఒక జీవన విధానం. మన భారత సంస్కృతి, భారత నాగరికత ప్రపంచానంతటికీ ఎన్నో విషయాలలో ఒక మార్గదర్శిగా దారి చూపించింది. ఈరోజు యోగా కూడా ప్రపంచానంతటిని ఆచరింపజేసే దినంగా భావిస్తూ యోగాని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసే ఒక గొప్ప ఇంటర్నేషనల్ యోగా డే. యోగా ద్వారా మనం ఫిజికల్ మెంటల్ బాధలు అంటే శారీరక మానసిక రుగ్మతలను దూరం చేసుకోవచ్చు, మన లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు, అట్ ది సేమ్ టైం మనలో ఉన్న స్ట్రెస్, ఘర్షణ, సంఘర్షణ ఆత్మ పరమాత్మల వేలు కలయిక దీనిలో ఉంది. సో ఈ జీవన విధానాన్ని అవలంబించిన వాళ్ళు మనం చూసేటట్లయితే యోగాలో ఈ స్ట్రెస్ వల్లనే మీరు గమనిస్తున్నారు అనేక రోగాలు కారణమవుతున్నాయి. కార్డియాలజీ ప్రాబ్లం కానివ్వండి, క్యాన్సర్ ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే ఈ ఎలర్జీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అనేక ప్రాబ్లమ్స్కి యోగా ప్రాణాయామం పతంజలి మహర్షి మనకి 155 సూత్రాలని సూత్రీకరించడం ద్వారా ఒక యోగా సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించారు. దానిపైన వచ్చిన కామెంటరీని మనం భాష్యం అంటున్నారు. ఈ యోగా చూపిన అష్టాంగ మార్గాలు, అష్టాంగ ఎయిట్ ఫోల్డ్ పాత్ అంటారు, దీన్ని పాటించడం ద్వారా మనం పూర్తిగా మన బాడీకి మన సోల్కి మంచి ఎనర్జీని ఇచ్చిన వాడు అవుతాం. అది ఒక మనిషిలో సెల్ఫ్ డిసిప్లిన్ కూడా పెంచుద్ది, ఒక డెడికేషన్ని, ఒక రకమైన సిన్సియరిటీని, హానెస్టీని, ఇంటిగ్రిటీని, ప్యాషన్ని, కంపాషన్ని, ఎంపతిని, సింపతిని పెంచి మనమే కాదు పక్క వాళ్ళని కూడా బతకాలి, లివ్ అండ్ లెట్ లివ్ అని తెలియజేసే ఒక గొప్ప సాధనం. ఎలా చెప్పాలంటే ఇది ఆత్మని పరమాత్మని ఏకం చేసే సాధనం, ఒక జీవితం, ఒక జీవిత విధానం. ఈ యోగాని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ఎందుకు జరపాలనుకుంటున్నామంటే, మనిషి ఎప్పుడు కూడా తన కార్యకలాపాలు అనేక ఘర్షణలకు గురవుతున్న ఈ నేపథ్యంలో పూర్తిగా బాడీలో మనం ఉచ్ఛ్వాస విశ్వాసాల మీద ఆధారపడిన ఈ యోగా ద్వారా మనిషిలో ఆక్సిజన్ని ఎక్కువగా తీసుకునే అవకాశం, దాని ద్వారా బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ రీచ్ కావటం, దాని ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్, మనం ఏది ఆలోచించినా పాజిటివ్గా ఆలోచించాలని, ఏది ఆలోచించినా మంచి వైపే పోవాలని, ఏది చేసినా ప్రతి మందికి ఉపయోగపడేలా ఉండాలని చెప్పే ఒక గొప్ప మహత్తరమైన సాధనం యోగా. యోగా కేవలం నేను ఎక్సర్సైజ్ చేశాను లేచాను అనే కాకుండా తనలోని శక్తులను జాగృతం చేసుకోవటం, కుటుంబంలోని శక్తులను జాగృతం చేసుకోవటం, సమాజంలోని శక్తులన్నింటినీ జాగృతం చేసి ప్రపంచవ్యాప్తిగా ఆరోగ్యకరమైన, మానసిక శారీరకంగా పూర్తిగా ఆరోగ్యకరమైన మనుషులను తయారు చేయడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతకంటే మించిన జీవిత విధానం, ఒక హోలిస్టిక్ అప్రోచ్, ఏ ఆరోగ్య విధానంలో లేదు అని ప్రపంచమంతా ఈరోజు గుర్తించిన సందర్భంలో మనం యోగా ఇంటర్నేషనల్ డేని మనం జరుపుకుంటున్నాం. అదే సందర్భంలో మన పోలీసు సోదరులు కూడా యోగాని తమ ఫిజికల్ మెంటల్ ఫిట్నెస్కి అంటే మన బాడీని, తర్వాత సౌల్ని, రెండింటిని కూడా మంచి ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి, తద్వారా ప్రజలకు సహాయపడటానికి, సేవ అందించడానికి 24/7 పనిచేసే మన పోలీసులు ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు, ఎంతో శారీరక బాధలకు గురవుతూ ఉంటారు. నిత్యం ఒక అరగంట సేపు, ఒక గంట సేపు యోగాకి అవకాశం, సమయం కేటాయించడం ద్వారా తమలోని రుగ్మతలన్నింటినీ దూరం చేసుకోవటం కాకుండా సామాజిక రుగ్మతలను కూడా దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి యోగాకి మనం పరిపూర్ణ నమస్కారం చేస్తూ ప్రపంచ ప్రజలందరికీ కూడా యోగా ఇంటర్నేషనల్ డే తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరు కూర్చోండి, కూర్చోండి అందరు.
ఎన్ని మంది ఉన్నారు అండి? దీనికి ఎన్ని కూడా సార్ సాక్ తీసుకున్నారు? ఇప్పుడు రెండవది సూర్య నమస్కారాలు ముఖ్యమైనది. యోగా సూర్య నమస్కారాలు చేస్తే వయసు తక్కువగా కనిపిస్తుంది. ముందు నుంచి రెండు శరీరం ఒక విగ్రహాలు తయారవుతుంది. లోపల ఎవరు ఆరోగ్యవంతంగా తయారవుతాయి. అలాగే కీళ్ళు బాగా శక్తివంతంగా సమస్యలు లేకుండా తయారవుతాయి. పైనుంచి కింది వరకు అవి ఎలా ఉంటాయి నేను ముందు చూపిస్తా. నా తర్వాత మీరు అందరూ కలిసి ఒకేసారి ముందుగా దానికి ముందుకు రావాలి. మీరు శ్వాస తీసుకుంటూ వదులుతూ చూస్తూ ఉండండి. రిలాక్స్ అవుతారు. చేయబోయేది మళ్ళీ బాగా చేస్తాం. రెడీలా వన్ అంటావు టూ శ్వాస తీసుకుంటూ పైకి హస్త ఉత్తానాసనం త్రీ పాదహస్తాసనం. మీకు ఎంతవరకు వస్తుంది అంతవరకు. ఇంతవరకు ఉంటే పర్వాలేదు. ఇంతవరకు ఎంతవరకు వస్తుంది అంతవరకు పెట్టండి. చేతులు పాదాలు ఇరువైపు నుంచి ఫోర్ అశ్వచంచలనాసనం. ఆంజనేయం అశ్వం గుర్రం లాగా ఉంటుంది లేదా ఆంజనేయాసనం అంటాం. తల పైకి శ్వాస లోపలి ఫైవ్ పర్వతాసనం. కొండ మాదిరి ఉంటుంది. చెవు రెండు బుద్ధలు తగ్గించండి. చూపు పట్టు సిక్స్ సాష్టాంగ నమస్కారం ఉండేది అష్టాంగ నమస్కారం. ఎనిమిది అంగాలు దానిపైన ఉంటాయి. రెండు పొట్టనవాళ్ళు రెండు మోకాలు రెండు అరచేతులు ఛాతీ గడ్డం ఇలా పడే గడ్డం ఇలా ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది ఏడవది భుజంగాసనం. తలపైకి శ్వాస లోపలికి. ఇది ముందు నుంచి జీర్ణ వ్యవస్థను చక్కగా సరిచేస్తుంది. విసర్జన వ్యవస్థను చక్కగా పనిచేస్తుంది. మలబద్ధకం ఉండదు. తీసుకున్నవారు చక్కగా జీర్ణం అవుతుంది. అలాగే వెన్నుమొక్కను శక్తివంతంగా తయారు చేస్తుంది. ఎటువంటి సమస్య ఉండదు. ఇలా కనుక చేస్తే నడుము నొప్పి ఎలా ఉంటుందో తెలియదు. రానే రాదు జీవితంలో. ఇక మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. పర్వతాసనం ఎనిమిది. ఏ కాలు వెనక్కి వెళ్ళిందో ఆ కాలే తీసుకురాదు. ఎనిమిది వెళ్తాడు కూడి వెళ్తూ కూడి రెండు వారి చేతులు మధ్యలో ఉంచండి. అశ్వచంచలనాసనం టెన్ కాళ్ళ దగ్గర పెట్టండి. చేతులు నాలుగు తగిలించండి. పాదహస్తాసనం లేవండి. హస్త ఉత్థానాసనం. మీరు ఎంతవరకు వెళ్ళగలరు అంతవరకు. ఇంతవరకు ఇంతవరకు మీకు ఎంతవరకు వస్తే అంతవరకు. పన్నెండవది ఆన్లైన్ సర్వీస్ కే లియే కహీ ఔర్ జానే సే పెహలే ఏక్ దఫా న్యూ రోజ్ ఎంటర్ప్రైజెస్ చలే ఆయే జహాన్ బడి హీ ఉమ్దగీ ఔర్ తేజ్ రఫ్తారీ సే సభీ ఆన్లైన్ సర్వీసెస్ అంజామ్ దియే జాతే హై. ఆధార్ కార్డ్ మే కరెక్షన్ కర్వానా హో, వోటర్ ఐడి కార్డ్ నయా బన్వానా హో యా కరెక్షన్ కర్వానా హో, పాస్పోర్ట్ నయా బన్వానా హో యా కరెక్షన్ కర్వానా హో, పాన్ కార్డ్ ఇన్కమ్ సర్టిఫికెట్ యా కాస్ట్ సర్టిఫికెట్ బన్వాయే, బ్యాంక్ అకౌంట్ ఖోలియే. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఔర్ పెన్షనర్స్ కే లియే హెల్త్ కార్డ్ భీ యహాన్ బనాయే జాతే హై. స్టేట్ గవర్నమెంట్ ఔర్ సెంట్రల్ గవర్నమెంట్ కీ స్కాలర్షిప్ కే ఫార్మ్ ఔర్ షాదీ ముబారక్ స్కీమ్ కే ఫార్మ్ భీ ఆన్లైన్ సబ్మిట్ కియే జాతే హై. ఇస్కే అలావా కలర్ జిరాక్స్, బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్, ప్రింట్ అవుట్ ఔర్ స్కానింగ్ వగేరా ఇంతహీ వాజిబ్ దామో మే. ఆన్లైన్ సే ముతాల్లిక్ ఆప్కే కిసి భీ మసలే కా ఏక్ హీ హల్. న్యూ రోజ్ ఎంటర్ప్రైజెస్ ఫలక్నుమా రైతు బజార్ కే బాజూ కీ గలీ మే 9030127804. న్యూ రోజ్ ఎంటర్ప్రైజెస్.